హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ మనీ తెలుగు ఛానల్. నేను మీ మనీ. ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే రవ్వతో ఉత్తప్పం. విత్ ఇన్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా అండ్ హెల్దీగా చేసుకుని తినేయచ్చు అన్నమాట. ఇది వచ్చేసి నేను రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత అదే కప్ తోటి 1 కప్ కర్డ్ తీసుకున్నాను, పెరుగు. సో 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అన్నమాట నేను. సో సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాటరీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం ఉండలు కట్టకుండా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకుని విత్ 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా నేను టమాటో చట్నీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇందులోకి కదా దోశ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు ఉంటాయి కదా అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి వేగాక ఇలా మళ్ళీ మిక్స్ చేసుకుని చూసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క యాడ్ చేసుకున్నాను. ఇలా 3 పీసెస్కి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అన్నమాట. స్మాల్ పీసెస్ అల్లం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం అలా మిక్స్ చేసుకుని తర్వాత మనకి చట్నీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకొని నిక్లో వచ్చేసి పెట్టేసుకోండి. అవి కుక్ అయిపోతాయి. సో కొంచెం కుక్ అయిందనమాట. ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. 3 పీసెస్గా వస్తాయి కదా, అలా యాడ్ చేసుకోండి చింతపండు. కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుని నిక్కిలో వచ్చేసి పెట్టేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇలా అయిపోతుంటుంది అన్నమాట. దీన్ని మనం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీకి యాడ్ చేసేసుకోవాలి. సో మిక్సీకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1-2 పీసెస్ వెల్లుల్లి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. అంతేనండి. దీన్ని బౌల్లోకి తీసేసుకోండి. దీన్ని పోపు పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు. ఆవాలు పప్పు దినుసులు యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయన యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు పప్పు దినుసులు, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. అంతేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీ టమోటా చట్నీ రెడీ. ఉత్తప్పంలోకి సూపర్ యమ్మీగా ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఉత్తప్పం రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ దీనికి ముందుగా మనం కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ యాడ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట వంట సోడా. సో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని కొంచెం ఆనియన్ జస్ట్ స్ప్రెడ్ చేస్తారు కదా, అలా స్ప్రెడ్ చేసేసి మనం దోశ పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ముందుగా టమాటోస్, ఆనియన్, కొత్తిమీర స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి మీరు, బాగుంటుంది ఫ్లేవరు. ఇక్కడ పోసేసాం కదా ఉత్తప్పం, అందులో జస్ట్ అలా పెట్టేసుకోవాలన్నమాట అన్నీ. ఆ తర్వాత కొంచెం తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని నిక్లో చేసి పెట్టేసుకుంటే కుక్ అయిపోతూ ఉంటుంది, దోశ రెడీ అయిపోతుంది అన్నమాట మనకి. ఇలా ఉల్టా వేసుకోండి, చిన్నగా తీసుకుని ఉల్టా వేసుకోండి. నాన్ స్టిక్ పాన్ కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఉందన్నమాట. సో చూసారు కదా, చాలా యమ్మీగా మంచి కలర్ వచ్చేసింది కదా. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేరొక దోశ కూడా యాడ్ చేస్తున్నాను, వేరొక ఉత్తప్పం అన్నమాట, దోశ కాదు. సో దీన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి. టమాటోస్, ఆనియన్, అలాగే కొత్తిమీర.
నేను ఇది పిల్లలకు చేసి పెడుతున్నాను కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు కూడా తినేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, సూపర్ యామీగా ఉంటుంది. అండ్ కొంచెం కొంచెంగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా. సో చూసారు కదా మంచి కలర్ వచ్చేస్తుంది, మీరు ట్రై చేయండి సూపర్ ఉంటుంది. సో రెడీ అయిపోయినట్లే రవ్వ ఉత్తప్పంలోకి విత్ టమాటా చట్నీ, సూపర్ యామీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇంకా వేడి వేడిగా తినండి, సూపర్గా ఉంటుందండి. సో చూసారు కదా కలరు మంచి కలర్ వచ్చింది, అప్పటికప్పుడు మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సూపర్ యామీగా ఉంటుంది, ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియోస్ కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.